ఆరవ అధ్యాయము దీపదాన విధి మహత్యము. ఓ జనక మహారాజా, ఏ మానవుడు కార్తీక మాసం నెల రోజులు పరమేశ్వరునికి శ్రీ మహావిష్ణువుకి పంచామృత స్నానం చేయించి కస్తూరి కలిపిన మంచి గంధం నీటితో భక్తిగా పూజిస్తారో అట్టి వానికి అశ్వమేధ యాగం చేసినంత పుణ్యబలం దక్కుతుంది. అలాగే ఏ మానవుడు కార్తీక మాసం అంతయు దేవాలయమునందు గాని దీపారాధన చేస్తారో వారికి కైవల్యం ప్రాప్తిస్తుంది. దీపదానం చేయుట ఎలా అంటే, పైడిపత్తి ఒత్తిను తానే స్వయంగా తీసి సర్గామంచి భక్తితో పూజించిన ఎడల వారికి కలుగు మోక్షం అంతింత కాదు. అట్లనే బ్రాహ్మణులకు కూడా ఉసిరి చెట్టు కింద భోజనం పెట్టి తాను తినిన సర్వ పాపములు ఈ విధంగా కార్తీక స్నానములు దీపారాధనలు చేయలేని వారు ఉదయము సాయంకాలము ఏ గుడికైనా వెళ్ళి భక్తితో సాష్టాంగ నమస్కారములైనా చేసిన ఎడల